మన భారతదేశం ఆచారాలకు సాంప్రదాయాలకు అదే విధంగా గుడులకు ఎంతో ప్రసిద్ధి చెందినది. అయితే ఇటువంటి క్రమంలోనే ఇప్పుడు తాజాగా మన ఆంధ్ర ఊటి అయినటువంటి అరకు వద్ద మహాశివుడి గర్భగుడి ఒకటి బయటపడింది. అది ఎక్కడ ఉంది అంటే కాశీపట్నం గ్రామం అనంతగిరి మండలం విశాఖ జిల్లా. ఈ గుడి 500 సంవత్సరాల చరిత్ర గలదట. అయితే ఉమా రామలింగేశ్వర స్వామిగా ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు ఇక్కడ స్వామి. ఈ ఆలయంలో లింగాన్ని సాక్షాత్తు దేవతలే ప్రతిష్ఠించినట్లు ఉంటుంది. అక్కడ గిరిజనులకు తమ పూర్వీకులు తెలిపారట ఈ గుడి గురించి. అదేవిధంగా కాలక్రమేణ కనుమరుగైపోయిన ఈ రామలింగేశ్వరుణ్ణి 20వ శతాబ్దంలో గిరిజనులు అటవీ ఉత్పత్తుల కోసం అన్వేషిస్తూ ఉండగా ఒక మర్రి చెట్టు త్వరలో శివుడు సాక్షాత్కరించాడని ఇక్కడ ప్రతీతిగా, అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ మర్రి చెట్టు త్వరలో ఆ శివుడి గుడిని చూశారో శివుడే సాక్షాత్తు ఇక్కడ ప్రత్యక్షమయ్యారని వీరి ఉద్దేశం. ఎందుకంటే ఆ శివలింగం కూడా సాక్షాత్తు దేవతలే చేసినట్లు ఉందంట. అదేవిధంగా గోస్తాని నదికి ఆనుకొని ఉంటుంది ఇది. ఈ స్వామీజీని అక్కడ ఉన్న గిరిజనులు ఆరాధిస్తున్నారు. ఈ విధంగా ఎన్నో గుడులు ఉన్నాయి. అయితే ఒక మర్రి చెట్టు త్వరలో శివాలయం ఉండటం అనేది ఒక ఆశ్చర్యకరమైన అంశమే. అయితే మీరు ఎప్పుడైనా సరే అవకాశం ఉన్నట్లయితే ఆ అరకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ శివాలయాన్ని దర్శించి ఆశీస్సులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదాన్ ఆధ్యాత్మిక.